క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 30వ తేదీ 2023. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తన గ్రంథము 116వ కీర్తన 8వ చరణం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నీళ్ళు ఆయా సమయాలలో పాదములు జారి కింద పడటం, పాపములో పడటం, అలాగే మరణకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం, ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో పరిపాటి. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్కాలమును నియమించి ఉన్నాడు. ఆయుష్ తీరేంత వరకు మనం ఈ లోకంలో జీవించాలి. అయితే ఆయుష్కాలం రాకమునిపే మన ప్రాణములు తీయటానికి, లోకములో మనము ఉండకుండా చేయటానికి అనేక రకాల కష్టాలు, అనేక రకాల రోగాలు, అనేక రకాల అపవాది తంత్రములు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే పాపం అనేటువంటి మహమ్మారి బారిన పడి కాలము తీరకమునిపే మనము చనిపోయే విధంగా మన పాదములను ఆయా సమయాలలో అపవాది తొట్టిల్లా చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ దావీదు గారు అంటున్నారు, నా జీవితంలో ఎన్నోసార్లు మరణము నా దరి చేరినప్పుడు మరణించకుండా నా ప్రాణమును కాపాడావు, కష్టాల మధ్యన శ్రమల మధ్యన ఏడవకుండా నా కన్నీళ్లను తుడిచివేశావు, పాపములో పడకుండా నా పాదములు తొట్టిల్లకుండా కాపాడావని దావీదు గారు చెబుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విశ్వాసపు యాత్రలో ఆయుష్ తీరేంత వరకు మరణము దూరమైపోనట్లుగా, కన్నీళ్లు విడవకుండా మన కనులను కాయునట్లుగా, పాపములో పడకుండా మన పాదములను తొట్టిల్లనేయకుండా చేయగల దేవుడు మనం ఆరాధించే దేవుడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచి ఈ ఆత్మీయ యాత్రలను ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు గారు సెలవిచ్చినట్లుగా ప్రతి దినము మా జీవితంలో మరణము, కన్నీళ్లు, పాపములో పడటానికి ఎన్నో అవకాశాలు, అయితే వాటన్నిటి నుండి తప్పించటానికి మీరు సామర్థ్యం గలవారని, సిద్ధ మనస్కులని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దావీదు గారిని తప్పించిన మీరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ తప్పించి విశ్వాసపు యాత్రలో నీకు సాక్షులుగా నిలబెట్టుకునమని, తద్వారా దావీదు వలె మేము కూడా నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.